మిత్రులందరికీ నమస్కారం డెబ్బై మూడేళ్ల రాజ్యాంగం తర్వాత డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఈ దేశంలో రాష్ట్రంలో దళితులపైన దాడులు దౌర్జన్యాలు హింస చెలరేగుతుంది అంటే ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి పాలకులైనా రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి పాలకులైనా ఘోరంగా విఫలం కావటం దళితుల కోసమే రాజ్యాంగబద్ధంగా కల్పించబడ్డటువంటి చట్టాలన్నిటిని కూడా పకడ్బందీగా అమలు జరపకపోవటం అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నది దాడులు దౌర్జన్యాల యొక్క సంఖ్య అనేటువంటిది పరాకాష్టకు చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బాజకుంట గ్రామంలో దళితులందరినీ ఓ పంచాయతీ పేరిట పిలిపించినటువంటి ఆ గ్రామ ఆధిపత్య కులానికి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి సరితారెడ్డి అనేటువంటి గ్రామ సర్పంచి అంతకుముందే దళితులందరికీ వచ్చినటువంటి దళిత బంధు మా అన్ని కుటుంబాలకి దళిత బంధు రావటంతో దళిత బంధులు తమకు లంచం ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి చేసినప్పుడు లంచం ఇవ్వలేదనేటువంటి పేరిట ఇవాళ నడిబజారులోకి జనమందరు చూస్తుండగానే నడి బజారులోకి పిలిపించి తమ చెప్పు లేపి తీవ్రంగా కొట్టినటువంటి సంఘటన మనం ప్రసార మాధ్యమాల్లో సోషల్ మీడియాలో చూసాం ఏ ఘటన ప్రజలు ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాల్సినట్టు అవసరం ఉంది తక్షణమే సరితారెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు ఆమె అనుసరించినటువంటి పద్ధతుల మీద పోలీసులు నిష్పక్షపాతమైనటువంటి సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో దళితుల మీద దాడులు దౌర్జన్యాలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి ఒక మాటలో చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నాటికి జరిగినటువంటి సంఘటనల యొక్క తీరు నుంచి రెండు వేల రెండు ఇరవై రెండు నాటికి వచ్చినటువంటి సంఘటనల తీరు చూస్తే అవి రెట్టింపు స్థాయిలో పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఒకే ఒక మాటలో చెప్పాల్సి వచ్చినప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు పెరిగాయి డెబ్బై ఏడు కుల దురహంకార హత్యలు జరిగినాయి సుమారు రెండు వందల గ్రామాల్లో వీడీసీల పేరిట దళితులని సాంఘిక బహిష్కరణలకు గురి చేసిన సంఘటనలు చూసాం విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరు మీద జరిగినటువంటి వాటిపైన పేరుకి అభివృద్ధి కమిటీలు కానీ అవి ఆధిపత్య కమిటీలుగా చలామణి అవుతూ దళితులని బలహీన వర్గాల్ని అత్యంత వెనుకబడిన బలహీన వర్గాల్ని సాంఘిక బహిష్కరణ చేస్తూ మీరు ఈ ఊర్లో మనుషులుగా బతకడానికి వీల్లేదని చెప్పేసి అన్ని గ్రామంలో వస్తున్నటువంటి ఏ రకమైనటువంటి సౌకర్యం కూడా వాళ్ళకు అందకుండా నిరాకరించేటువంటి పద్ధతులలో ఈ బహిష్కరణ కొనసాగిన స్థితిని మనం చూసాం ఇవి కాక గ్యాంగ్ రేపులు జరిగినాయి ఇవి కాక పసిపిల్లలపైన అత్యాచారాలు జరిగినాయి ఇవి కాక దళితులపైన దాడులు జరిగినాయి ఇవే కాకుండా ఒక్క మాటలో చెప్పాల్సి వచ్చినప్పుడు దళితులపైన పెరుగుతున్నటువంటి హింసకి తార్కానం ఊర్లో బొడ్రాయి పండుగ జరిగిన దళితులపైనే దాడి జరుగుతుంది ఊర్లో దసరా పండుగ జరిగితే జమ్మాకి తెంపుకోవాలంటే దళితులపైనే దాడి జరుగుతుంది ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఉన్నప్పటికీ అది పకడ్బందీగా అమలుకు నోచుకోకపోవడం వల్ల ఈరోజు ఈ ఘటనలు పెట్టరైపోతున్నాయి ఇవాళ పోలీసులు స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు అట్రాసిటీ జరిగినప్పుడు కుల వివక్షకి అంటరానితనానికి గురైనప్పుడు చట్టబద్ధంగా శిక్షించాల్సినటువంటి నిందితుల్ని వాళ్ళ నిర్ నిందితుల్ని నిర్దోషులుగా స్టేషన్ బెయిల్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల ఏం జరుగుతుంది స్టేషన్ బెయిల్ రావటం వల్ల సాధారణ కేసులలో ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసు కూడా అందులో అంతర్భాగమైనటువంటి పరిస్థితి రావటం వల్ల ఈ దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అందుకని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా రాష్ట్రంలో అమలు సరి చేయట్లేదు అదేవిధంగా జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు చేసి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పున్నయ్య కమిషన్ సిఫారసులు కూడా ఇవాళ అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు ఎస్సీఎస్టీ కమిషన్కి ఇప్పటివరకు చైర్మన్నే నియమించినటువంటి దాఖలాలు లేవు కాబట్టి దళితులపైన దాడులు ఎలా ఆగిపోతాయి ఆగిపోవాల్సి వచ్చినప్పుడు ఎస్సీఎస్టీ అత్యాసిటీ నిరోధక చట్టం ఏదైతుందో దాన్ని పకడ్బందీగా అమలు చేయాలి ఎస్టీ కమిషన్కు చైర్మన్ని సభ్యుల్ని నియమించాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో పున్నయ కమిషన్కి సంబంధించినటువంటి చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రతి నెల చివరి ఆదివారం ఏం చేయాలి పా ప్రభుత్వం సివిల్ రైట్స్ డే నిర్వహించాలి పంతొమ్మిది యాభై ఐదు పౌర హక్కుల పరిరక్షణ చట్టం నిర్దేశించింది ఏమిటంటే ప్రతి ఎక్కడైతే వివక్ష ఉన్నదో ఎక్కడైతే ఆధిపత్య కులాలు కింది తరగతులపైన దాడులు చేయటం కోసం తమ యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయో ఆ గ్రామాన్ని ముందే ఎంపిక చేసి ఆ గ్రామంలో ప్రతీ నెల చివరి ఆదివారం రోజున చైతన్య సభలు పెట్టాలి దానికి తహసీల్దారు ఎం ఎండోమెంట్ ఆఫీసర్ డిఎస్పి ఇట్లాంటి అనేక మంది ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు అక్కడికి వెళ్ళి ఈ చైతన్యాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత వాళ్ళపై ఇవన్నీ జరగకపోవటం వల్ల ఈ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి పరిశ్రమలు అనేటువంటి వ్యక్తి నార్కాడ్పల్లి బాజకుంట గ్రామంలో జరిగినటువంటి ఘటన వీటన్నిటికీ నిర్దేశం ఏమిటంటే ఇట్లా ఈ చట్టాలని పకడ్మందిగా ప్రభుత్వం అమలు చేయకపోవటం వల్ల జరిగినటువంటి నష్టం ఏమిటి అంటే ఈ రూపంలో మనం నష్టాన్ని చూస్తున్నాం పాపం వికలాంగుడైనటువంటి దళితుడు పరశురాములు నీకు లంచం ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ప్రశ్నించినందుకు ఆ సరితారెడ్డి ఇవాళ నడి బజార్లో చెప్పుతూ కొట్టడం అనేటువంటిది జరిగింది అందుకని ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా ఆ సరితారెడ్డిని అరెస్ట్ చేయాలి తక్షణమే కఠినంగా శిక్షించాలి ఈ రాష్ట్రంలో దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన రాష్ట్ర ప్రభుత్వం ప్ర తక్షణమే రేపు శీతాకాల సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి దీంట్లో కనీసం ఒక రెండు రోజులు దళితుల యొక్క సమస్యలపైన ఎట్రాసిటీస్ పైన అట్లాగే వీడీసుల యొక్క దౌర్జన్యాలపైన కుల దురహంకార హత్యలపైన జోగిని వ్యవస్థపైన దళితులపైన జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఒక ముఖ్యమైనటువంటి చర్చని ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి ఆ చర్చించిన తర్వాత ఇది రాష్ట్రంలో దళితులపైన దాడి జరగనటువంటి రాష్ట్రంగా దేశంలో ఉండాల్సిన అవసరం ఉంది ఆ రూపంలో ముఖ్యమంత్రి ప్రత్యేకమైనటువంటి చర్యవ తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నది